ఇక వరి రైతులకు పూర్తి స్థాయిలో మద్దతు ధర లభించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు విధానాన్ని అమలు చేస్తున్నట్లు రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ ఎండి జి వీరపాండ్యన్ అన్నారు. కాకినాడ కలెక్టరేట్లోని వివేకానంద సమావేశ మందిరంలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ ద్వారంపూడి భాస్కర్ రెడ్డి, జేసీ సుమిత్ కుమార్తో కలిసి వ్యవసాయ సివిల్ సప్లైస్ మార్కెటింగ్ సహకార తదితర శాఖల అధికారులతో ధాన్యం కొనుగోలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరపాండియన్ మాట్లాడుతూ రైతులకు తాము పండించిన పంటకు ఖచ్చితంగా మద్దతు ధర లభించేలా అధికారులతో పాటు ధాన్యం సేకరణ సిబ్బంది కృషి చేయాలని స్పష్టం చేశారు. జిల్లాలో లక్ష టన్నుల మార్కు దాటి కొనుగోలు జరిగినందున అధికారులకు సిబ్బందికి అభినందనలు తెలియజేస్తున్నానని తెలిపారు. ధాన్యం కొనుగోలులో భాగస్వామ్యం అవుతున్న ప్రతి ఒక్కరికి ఈ విధానంపై స్పష్టమైన అవగాహన ఉండాలని, అప్పుడే ప్రక్రియ విజయవంతమవుతుందన్నారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ ద్వారంపూడి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ పంట చేతికొచ్చిందనుకున్న సమయంలో భారీ వర్షాలు రైతులకు నష్టం కలిగించాయని, ఆర్బికేల ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియ విజయవంతంగా జరిగేలా చూసి రైతులకు అండగా ఉండాలన్నారు. జేసీ సుమిత్ కుమార్ మాట్లాడుతూ రంగుమారిన దెబ్బతిన్న ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు క్షేత్రస్థాయిలో పూర్తిగా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. వచ్చే 15 రోజులు చాలా కీలకమైనవని, అధికారులు సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని స్పష్టం చేశారు. సమావేశంలో సివిల్ సప్లైస్ జోనల్ మేనేజర్ డి పుష్పమణి, డిఎం ఈ లక్ష్మీరెడ్డి, డిఎస్ఓ పి ప్రసాదరావు, వ్యవసాయ శాఖ డిడి ఎస్ మాధవరావు, వ్యవసాయ సివిల్ సప్లైస్ సహకార మార్కెటింగ్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.